హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి సండే రోజు అయితే నేను క్లీనింగ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా ఫ్రైడే అయితే ఫెస్టివల్ కాబట్టి నేనైతే ఇల్లంతా క్లీనింగ్ పెట్టుకున్నాను. అది నేను ఎలా చేశాను ఏంటి అనేది, చేసిన తర్వాత ఎలా ఉందనేది నేను షూట్ చేశాను, డెఫినెట్గా చూడండి. ఓకేనా? సో మొదటిసారిగా మన ఛానల్ చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టబడి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. సో చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. సో మొదటిసారిగా మన ఛానల్ చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, ట్యాప్ చేస్తే నేను పెట్టబడ్డ వీడియోస్ అన్ని మీ వరకు వచ్చేస్తానికి. ఈరోజు అయితే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు అయితే సండే అనమాట, మనకు శివరాత్రి వస్తుంది కదా, 8th, 9th, 10th వచ్చేసి లీవ్ అనమాట. సో ఈ సండే వచ్చేసి బేసిక్ క్లీనింగ్ పెట్టుకుందాము అనుకుంటున్నాను, ఫెస్టివల్ కాబట్టి ఇల్లు నీట్గా ఉండాలి కదా. సో అందుకైతే క్లీనింగ్ అయితే చేద్దాము అనుకుంటున్నాను. బేసిక్ అంటే కొంచెం అంతా ఇంట్లో పూజ అంతా తుడిపడము, అండ్ అలాగే హాల్ కూడా కొంచెం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను, ఫ్యాన్స్ అన్నీ తుడిచేసి. ఇంకా కిచెన్ నీట్గానే ఉంది, బట్ సబ్జీ ఒకటి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఛాలెంజ్ అనుకున్నాను బట్ అవ్వట్లేదు, చాలా టైర్డ్గా ఉందన్నమాట. వీక్ అంతా డ్యూటీ చేసి ఇంట్లో వర్క్ చేయాలి అని అంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటుంది కదా. సో ఎనీవే, ట్రై టు అవర్ బెస్ట్, నేనైతే నా బెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో హోప్ మీ అందరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఓకే బాయ్. ఇదైతే టీ టైం అయింది. సో దిస్ ఈస్ మై టీ టైం. కొంచెమే టీ పోసుకున్నాను అనమాట. హాల్ అంతా క్లీన్, హాల్ అక్కడ అంతా హాల్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ డు సీ అండ్ ఎంజాయ్. ఓకే బాయ్. హాయ్. వాషింగ్ చేసేసాను, చట్నీకి రెడీ చేస్తున్నాను. ఓకే, సామాన్ తోమేశాను, బయట కూడా క్లీన్ చేశాను అనిపిస్తుందా. బయట నేను వీక్లీ వీక్లీ సూప్ పౌడర్ వేసేసి బయట వరండా అంతా కడిగేస్తాను. మామూలుగా అయితే మామూలుగా వాటరే చల్లుతాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే ఇంకా శివరాత్రి వచ్చేస్తుంది కాబట్టి నేనైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా ఎంతమంది స్టార్ట్ చేశారో అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా క్లీనింగ్ అంటే తెలుసు కదా, ఇంకా మార్నింగ్ లేవగానే అయితే నేను టీ కూడా తాగలేదన్నమాట. ఇంకా అక్కడ టీ రెడీ చేసేసి జస్ట్ గ్యాస్ మీద పెట్టేసి ఇక్కడ వచ్చి బ్రష్ చేసుకున్నాను ఫస్ట్, తర్వాత ఇంకా టీ పెట్టేసుకొని వచ్చి అంతా క్లీన్ చేస్తున్నాను. స్టార్ట్ చేశాను, జస్ట్ అంతా దులిపేశాను, హాల్ 2 బెడ్రూమ్స్, డైనింగ్ హాల్, కిచెన్ అయితే డైలీ ఇంకా ఆఫీస్ నుంచి రాగానే డైలీ ఒకటి చేసుకుందాం అనేసి అయితే స్టార్ట్ చేసి ఎండ్ అయిపోయిందనమాట. ఈ విధంగా బిఫోర్ చూసారు కదా నేను చేసేటప్పుడు, ఆఫ్టర్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. బిఫోర్ అండ్ బిఫోర్ తర్వాత ఆఫ్టర్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. సో ఆఫ్టర్ క్లీనింగ్ మై హాల్, మై లివింగ్ రూమ్ ఎలా ఉందనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హోప్ ఆల్ ఆర్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బ్యాంగ్లూర్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అండ్ బెడ్రూమ్లో కూడా బెడ్ బగ్స్ ఉన్నాయి కదా, ఇంకా ఇది కూడా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. బోర్ కొట్టేస్తుంది అనేసి నేను జస్ట్ స్టార్ట్ చేసిన కొంచెం క్లిప్ అయితే పెట్టేశాను. ఆ తర్వాత క్లీనింగ్ చేసిన తర్వాత చూశారు కదా వీడియో ఎలా ఉందనేది, ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కూడా క్లీనింగ్ స్టార్ట్ చేశారా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫైనలీ మా ఇల్లు దుమ్మంతా దులిపేశాను, అన్నీ క్లీన్ చేసేసాను. బట్ కిచెన్ ఒకటి డైలీ ఆఫీస్ నుంచి రాగానే వన్ సెల్ఫ్ అలా చేసుకుందామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా లాస్ట్ వీకే నేను కిచెన్ అయితే క్లీన్ చేశాను, బట్ ఇంకా కిచెన్ ఇంకా తెలుసు కదా మనం నాన్ వెజ్ చేసుకుంటూ ఉంటాము. సో క్లీనింగ్ అనేది చాలా ఉంటుంది. సో ఈవినింగ్ అయితే గ్యాస్ అదంతా కిచెన్ మనం అంతా క్లీన్ చేసేసుకోవాలి. సో అదొకటి మొత్తం బూజ్ అయితే దులిపేశాను కిచెన్, అన్నీ ఏం తోమను కానీ జస్ట్ 2-3 సెల్ఫ్స్ అయితే క్లీన్ చేసుకుంటాను అంతే ఫ్రెండ్స్. సో హోప్ యు ఆల్ లైక్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లెక్చర్ బ్లాగ్స్. అంటే టేక్ కేర్, బై బై, హావ్ నెక్స్ట్ వీక్ వాచింగ్ మై ఛానల్. చాలా అలసిపోయాం ప్లస్ చూసేప్పుడైతే రెస్ట్ తీసుకుంటాను. ఓకే, టాటా, బై బై. ఫైనల్లీ చూసారా కిచెన్ కూడా, ఇంకా ఈవినింగ్ అయితే నేను అంతా నాన్ వెజ్ అంతా తినేసిన తర్వాత ఇంకా చికెన్ తెచ్చుకున్నాము యాక్చువల్గా, అండ్ అలాగే ఫిష్ ఈవినింగ్ చేశానన్నమాట. ఇంకా అంతా తిని అంతా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఇక్కడ గ్యాస్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను అన్నమాట.
హోప్ అందరికీ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి, నాకు చాలా బూస్టప్గా ఉంటుంది. ఎంతమంది మన వీడియోస్ చూస్తున్నారో అనేది నాకు తెలుస్తుంది అన్నమాట.